రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీవ్ర నిరాశ ఎదురైంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌసవని కోర్టు నిరాకరించింది. ఆమె బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే కవిత బెయిల్పై బయటకు వెళ్లే సాక్ష్యాలు ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్టు చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. రేపటితో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియబోతుంది. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీవ్ర నిరాశ ఎదురైంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌసవని కోర్టు నిరాకరించింది. ఆమె బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే కవిత బెయిల్పై బయటకు వెళ్తే సాక్ష్యాలు ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ఇక లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్టు చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు బెయిల్ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇక ఈ క్రమంలో మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహారు జైల్లోనే ఉంటున్నారు. రేపటితో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియబోతుంది. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.